రైట్, హైదరాబాద్ లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో మనం చూసాం. అలాగే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఉష్ణోగ్రత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 2-3 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రైట్, కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. భాస్కర్, అచ్చా, కరీంనగర్ జిల్లా వాసులు ఎండ వేడిమికి విలవిల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజులుగా వరుసగా 43 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు గత 4 రోజులుగా ఇదే విధంగా నమోదవుతుండడంతో పాటుగా దీనికి తోడు ఒక వేడి గాలులు మరట్వాడ ప్రాంతం నుంచి వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వేడి గాలుల దాటికి ప్రజలు విలవిల్లాడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇదే కాకుండా ఈ జిల్లాలో కోల్బెల్ట్ ప్రాంతం ఉంది. కోల్బెల్ట్ ప్రాంతానికి సంబంధించి ఓపెన్ కాస్ట్ల వద్ద ఈ ఉష్ణోగ్రత మరింత ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇవి మరొక 5 రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ఎండలు ఇదే రీతిలో ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వైద్యులు కూడా దీనికి సంబంధించి ఎండలో తిరగకూడదు అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉన్నది. ఒక ఆరెంజ్ అలర్ట్ అయితే కరీంనగర్ జిల్లాలో గత 2 రోజులుగా ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేశారు. ఈ ఎండల వేడికి తాళలేక నిన్న ఒక ఆశా కార్యకర్త, ఒక బాలుడు కూడా మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తంగా మరణాలు కూడా సంభవిస్తున్న నేపథ్యంలో ఒక ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఏ విధంగా ఉండడం అనేది ఒకసారిగా అసలు ప్రజలు ఎంత భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది. రాబోయే ఎండాకాలంలో మరింత మే నెల ముందుగా ఉంది, ఏప్రిల్ నెల కూడా అలాగే ఉంది. ఈ 2 నెలల కాలంలో ఇంకా మరింత ఎండలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలు ఒక భవిష్యత్తు పైన ఒక ఆందోళనగా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ సంవత్సరం దాదాపు 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని కూడా ప్రకటించారు. ఈ దీనికి సంబంధించి వివిధ శాఖలు కూడా ఇప్పటికే ఒక సమన్వయం అయితే చేసుకున్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో కూడా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రామగుండం ఓసీపీ ప్రాంతంలో ఏసీలను కూడా పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈ ప్రజలు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉదయం 10 గంటలకల్లా వెనక్కి తిరిగి వస్తున్న పరిస్థితి. పశువుల కాపర్లు కూడా మధ్యాహ్నం పూట పశువులను ఇక్కడ పశువులన్నింటినీ నీడ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, మొత్తంగా వాతావరణ శాఖ అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొక 2 వారాలు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే భాస్కర్.